నుంచి అన్ని సర్ప్రైజెసే. మళ్ళీ మమ్మీ వాట్సాప్ అంతా నా గురించే మెసేజెస్, మరి డాడీకి ఫోన్ వస్తే నా గురించే, మళ్ళీ ఫేస్ టైమ్లు, స్కైప్లు, వీడియో కాల్స్, ఇంకా ఎన్నో. ఎంత బాగుందో లాస్ట్ ఇయర్. హలో, అవును, హలో, బానే ఉన్నాను. పాప బస్ టైం అవుతుంది, మళ్ళీ మాట్లాడతాను. మీరు దీని డ్రెస్ తీసుకురాలేదా? అదేంటి, నువ్వు తేలేదా? మీరు తీసుకొస్తాను అన్నారు. నువ్వు తెస్తానని చెప్పావు కదే. సర్ప్రైజ్! నా ప్రిన్సెస్ కోసం లాంగ్ గౌన్, నా ప్రిన్సెస్ కి వెస్టర్న్. మరి నేను ఇప్పుడు ఏది వేసుకోవాలి? ఈ రెండు వేళ్ళలో ఏదో ఒకటి పట్టుకో. అయితే నేను తెచ్చిందే వేసుకోవాలి. అది వేసుకుంటా. Yes, that's like my princess. రెండు ఏం చేసుకుంటావే? ఏదో చేస్తా. ఓ, ఏంటి లాయర్ గారు, ఈ రోజు కోర్టుకు డుమ్మానా? డుమ్మానే. కేటరింగ్ వాడికి ఫోన్ చేయాలి, పార్టీ నీడ్స్ వాడికి చెప్పాలి, బలూన్లన్నీ అరేంజ్ చేయాలి. మీరు సాయంత్రం వచ్చేటప్పుడు ఆ కేక్ తీసుకురావడం మర్చిపోద్దు. నేను ఎప్పుడు మర్చిపోయానే? పోయింది సార్, అదే చేశారు. మర్చిపోయినా? అయిపోయాడు. రూమ్ లో ఉంది. ఓకే ఓకే ఓకే. మేం వెజిటేరియన్సే, కానీ వచ్చే వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్స్. దివ్యా, ఎక్కడా? అదేంటి, ఫ్రాక్ మీద అలా కోట్ వేసుకున్నావు, ఇదెక్కడ ఫ్యాషన్? అమ్మా, నేనేం వేస్తే అదే ఫ్యాషన్. స్కూల్లో అందరు నన్నే ఫాలో అవుతారు. ఐఎమ్ ది ప్రిన్సెస్, యు నో. సరే పద. ప్రిన్సెస్ ఇది క్లాస్ లో వాళ్ళకి, ఇది బస్ లో వాళ్ళకి ఇవ్వడానికి. బాక్స్ లోపల పెడుతున్నాను. ఇంకా ఈవినింగ్ పార్టీ గురించి చెప్పేదేముంది? లాస్ట్ టైం మీరు వచ్చారు కదా. సెలబ్రేషన్ సెలబ్రేషన్ సెలబ్రేషన్స్. అలసిపోయాను అనుకో, ఐఎమ్ బ్లెస్డ్ విత్ మై పేరెంట్స్. నాకు జెల్సీగా ఉందే, నాకు టెన్షన్గా ఉంది. ఎందుకు? దివ్యా బర్త్డే రేపే కదా, వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి సర్ప్రైజెస్ ఇస్తారో, ఎలా చేస్తారో అని టెన్షన్గా. అవును, నేను వెయిటింగ్. బాగున్నావా రాజు? నమస్తే మేడం, బాగున్నానండి. పోయినసారి కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఇచ్చా మేడం. అలా ఉన్నావేంటి? గుడికి వెళ్ళాను, అసలేం బాలేదు. అసలేమైందను? మన వెడ్డింగ్ యానివర్సరీకి ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాం, గుర్తుందా? అవును. అక్కడ చలాకీగా శ్రేయ అని ఒక పాప మనల్ని పలకరించింది. యా? ఆ పాప అడుక్కుంటూ కనిపించిందండి. నువ్వు శ్రేయ కదా, నువ్వేంటి ఇక్కడ? మేడం ఆకలిస్తుంది, డబ్బులు ఇస్తారా? మీ మేడం ఉన్నారు కదమ్మా, మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా. ఆయమ్మ ఎక్కడ? అక్కడ ఉంటారు. పద. నమస్తే మేడం. ఆర్ఫనేజ్లో ఉండాల్సిన పాప గుడి దగ్గర అడుక్కుంటూ కనిపించింది, అసలేం జరుగుతుంది ఇక్కడ? నువ్వు వెళ్ళాడుకోమ్మా. సరే. మేడం ఎక్కడ? సుచిత్ర మేడం చనిపోయారండి. చనిపోయారా? అవునండి, హార్ట్ అటాక్. 2 నెలలైంది ఆవిడ చనిపోయాక. ఆవిడ అనాథల కోసం కట్టిన ఆశ్రమం ఇలా అనాథ అయిపోయింది. ఫండ్స్ లేక? అనాథ అయిపోయింది, డబ్బు లేక కాదు,
ఆ అమ్మ లేక. ఇదంతా ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? మేడం దూరపు రిలేటివ్ నాగమణి ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని ఆక్యుపై చేసుకుంది. ఈ ఆశ్రమానికి వచ్చిన ఫండ్స్ అన్ని తనే తినేస్తోంది. కానీ పిల్లలు తినాలంటే వాళ్ళు అడుక్కొని డబ్బు తెస్తేనే అన్నం పెట్టనిస్తుంది. పాపం పసిపిల్లలమ్మ, వాళ్ళ కాట ఆకలి తప్ప ఇంకేం తెలుసు. ఆకలిస్తుంది. ఇదమ్మా పరిస్థితి. ఈ చేతులతో అనాథలకు వండి పెట్టడానికి ఇక్కడ చేరానమ్మా. కానీ ఇవాళ ఈ చేతులు ఈ పాపాల్ని మోస్తున్నాయి. అడుక్కోవడం చేతకాక ఆకలికి తట్టుకోలేక 5 ఏళ్ల ఋషి వడదెబ్బతో ఇక్కడే చనిపోయాడు. చనిపోయాడా? అవునమ్మా. అవసరం లేదని వాణ్ణి కన్నవాళ్ళు వదిలేశారు. ఆకలికి తట్టుకోలేక వాడు ప్రాణాలు వదిలేశాడు. ఈ కంపౌండ్లోనే గొయ్యి తీసి పాతి పెట్టింది ఆ రాక్షసు నాగమణి. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదా? ఆ మాట అడిగితేనే నన్ను రౌడీలతో కొట్టించింది. అయినా ఇక్కడే ఎందుకున్నానంటే ఈ పిల్లలకి నేనుంటేనే ధైర్యం. హలో, ఆ వెంకట్ గారు మాతృదారు ఆర్ఫనేజ్ హోమ్కి వెంటనే వస్తారా? ఓకే. నమస్తే మేడం, నా పేరు నాగమణి. రండి మేడం, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండి, పని చెప్తానుండు. రండి రాజమ్మా, మేడంకి జ్యూస్ తీసుకురా. అలాగే మేడం. పిల్లలకి జ్యూస్ ఇచ్చే టైం ఇప్పుడు. చిన్నపిల్లలు కదండి, చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీలాంటి డోనర్స్ పుణ్యం అనుకోండి ఇదంతాను. చెప్పండి మేడం, ఎంత ఇస్తారు డొనేషను? మొత్తం 150 మంది పిల్లలు ఆశ్రమంలో ఉన్నారు. ఒక పూట భోజనానికైతే 3,000, పిల్లలకు బుక్స్ ఇవ్వాలనుకుంటే 30,000, బట్టలు సూషి ఇవ్వాలనుకుంటే 45,000, ఒక బిడ్డను అడాప్ట్ చేసుకోవాలనుకుంటే సంవత్సరానికి 50,000. క్యాష్ అయినా ఓకే, చెక్ అయినా ఓకే. 80Gలో 100% ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంది మేడం. డొనేషన్ ఇవ్వడానికి కాదు. ఓ, డొనేషన్ ఇవ్వడానికి కాదా? మరెందుకు వచ్చినట్టో. ఋషి ప్రాణాలు కావాలి. చచ్చిపోయినాడు ప్రాణాలు ఇంకేం వస్తాయి? నీకు కావాలంటే చాలా ప్రాణాలున్నాయి ఇక్కడ, సెలెక్ట్ చేసుకో, రేటు కుదిరితే ఇచ్చేస్తా. షట్ అప్! అసలు మనిషివేనా నువ్వు? అనాథ పిల్లలతో వ్యాపారం చేస్తావా? పిల్లల ప్రాణాలంటే విలువలేదా నీకు? కొన్ని విషయాలు విన్నప్పుడు ఇలాగే కోపం వస్తుంది. కరెక్టే. చూడు, కొంతమందిని ప్రేమించాలి, కొంతమందిని ఎదిరించాలి, కానీ కొంతమందికి మాత్రమే భయపడాలి. ఆ చివరి కేటగిరీ నాది. మేడం ఫోన్ చేశారు. రండి వెంకట్ గారు. చెప్పండి మేడం. ఈవిడ ఆర్ఫనేజ్ ని మిస్యూజ్ చేస్తుంది. 5 ఏళ్ల పిల్లోడు ఆకలితో చచ్చిపోతే ఎవరికీ తెలియకుండా ఇక్కడే పాతి పెట్టేసింది. ఇక్కడ ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తూ ఆ పిల్లల్ని అడుక్కోవడానికి పంపిస్తోంది. లాయర్గా ఈ కేసు నేను ఫైల్ చేస్తున్నాను. నేనే ఈ కేసు డీల్ చేస్తాను. ముందు ఈవిడని అరెస్ట్ చేయండి. అరెస్ట్ హర్. Yes sir. ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ వారెంట్ ఉందా? విట్నెస్ ఉంది. మీరు రండి సార్, నేను చూపిస్తాను. ఈవిని తీసుకురండి. పదమ్మా, నడుమా, నడు. అడుక్కొని వాడు డబ్బులు తీసుకురాలేదని, వాడికి తిండి పట్టకపోతే ఆకలితో చచ్చిపోయాడు సార్ వాడు. ఈ పాపిష్టిని చంపేసింది సార్ వాడిని. చంటి పిల్లోడని కూడా చూడకుండా ఆకలితో వాడి కడుపు మార్చి చంపేసింది సార్. దేవుడి దగ్గర అందరూ సమానమే అంటారు. మరి కొంతమందికి పుట్టుకతోనే ఎందుకు అన్యాయం చేస్తున్నాడు? అందుకే గుడికి వెళ్ళినా దేవుణ్ణి చూడాలనిపించలేదు. ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నాను.
పోనీ ఏమైనా డొనేట్ చేద్దామా? ప్రతి సంవత్సరం అదే చేస్తున్నాం, కానీ ఏం లాభం? నాగమణి లాంటి వాళ్ళు దోచేస్తున్నారు. అంటే డొనేషన్ ఇవ్వటం తప్పంటావా? డొనేషన్ ఇవ్వడమే సొల్యూషన్ కాదు అంటున్నాను, అంతకు మించి ఏదో చెయ్యాలి. అమ్మా అమ్మా, ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్నా? యు నో ఐఎమ్ ది ప్రిన్సెస్ ఇన్ మై స్కూల్, రైట్? లంచ్ బ్రేక్లో లంచ్ టైంకి అందరం కలిసి డైనింగ్ హాల్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు లంచ్ బాక్స్లు ముందు పెట్టుకొని. ఒక చిన్న బాబు దగ్గరికి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి తినిపించాను నేను. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఫాలో అయ్యి ఒక్కొక్కరికి తినిపించారు. దట్ వాజ్ సో థ్రిల్లింగ్ మమ్మీ. నాన్న, ఇంకోటి చెప్పాలి మీకు. ఈ రోజు నుంచి వాళ్ళకి లంచ్ తినిపించాకే మేము తినాలని రూల్ పాస్ చేశాం. మా టీచర్స్ అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు తెలుసా? ఎంత బాగా అనిపించిందో నాకు. సర్ప్రైజ్ పెద్దగా ఉంటుంది. కేక్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? ఎవ్రీ ఇయర్ నా బర్త్డే స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాను కదా. రాను, కూర్చో ముందు, అంతా చెప్తాను, కూర్చో. ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్ మమ్మీ. యు విల్ నాట్ మిస్ ఎనీవన్. ఓకే, త్వరగా రండి. వచ్చేసాను కదే. అక్కడ వాళ్ళంతా వెయిటింగ్. క్యాటరింగ్ ఫోన్ చేశారా? అందుకే లేట్ అయింది. హే, దే ఆర్ ఆల్ ఆన్ టైం. దివ్యా, సర్ప్రైజ్. సర్ప్రైజ్. చూడు, నీకోసం ఎవరు వచ్చారు? హే, హాయ్. హాయ్ దివ్యా, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ. మీరు ఇక్కడ ఏంటి? బర్త్డే కదా, మీ డాడీ స్కూల్లో పర్మిషన్ తీసుకున్నారు. థాంక్స్ ఫర్ జాయినింగ్. పదండి, వెళ్దాం. హ్యాపీ బర్త్డే అక్క. దివ్యా, ఏమైందన్నా? హే, ఎందుకు ఏడుస్తున్నావు? ఐ యామ్ నాట్ క్రైయింగ్. ఓకే, ఐ యామ్ సెలబ్రేటింగ్. మీరు నాకు ఒక ప్రామిస్ చేస్తారా? చెప్పమ్మా. ఎవ్రీ ఇయర్ నా బర్త్డే ఇలాగే ఎంజాయ్ చేస్తాను, ఇక్కడే సెలబ్రేట్ చేద్దామా ప్లీజ్? తప్పకుండా నాన్న, ఇలాగే సెలబ్రేట్ చేసుకోమని నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తావా మరి? చెప్పక్కర్లేదమ్మా. బర్త్డేని కొందరు ఆర్ఫనేజ్ హోమ్స్ లో జరుపుకోవడం కొత్త ఏమి కాదు. డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోలేదు. ఈవెన్ దెన్ మెనీ ఆర్ఫనేజ్ హోమ్స్ ఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్. అవి సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి అంటే ఒకళ్ళో ఇద్దరో కాదు, అందరూ మీ బర్త్డేస్ ని దగ్గరలో ఉండేటువంటి ఆర్ఫనేజ్ హోమ్స్ లో చేసుకోవాలి. చేసుకుందామా? Yes. కేవలం మానిటరీ డొనేషన్స్ తో ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు, పార్టిసిపేషన్ లో ఉండే సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేం, అది అనుభవించాలి. లెట్స్ మేక్ దిస్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్ విత్ అవర్ కిడ్స్. మన పిల్లలకి హ్యుమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడి నుంచే పరిచయం చేద్దాం.
హోప్ యు ఆల్ విల్ అగ్రీ విత్ మీ. ఈ దేశంలో స్టూడెంట్స్ కోట్లల్లో ఉన్నారు. వాళ్ళల్లో బర్త్డే చేసుకోగలిగినటువంటి స్టూడెంట్స్ లక్షల్లో ఉన్నారు. అయితే ఆర్ఫనేజెస్ వేలల్లో ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ వాళ్ళ బర్త్డేని ఆర్ఫనేజ్ హోమ్లో జరుపుకుంటే ఆర్ఫనేజెస్ ఆకలితో ఉండవు, డొనేషన్స్ కోసం ఎదురు చూడవు. నిజం, వాళ్ళకి కడుపు నిండుతుంది, మనకి మనసు నిండుతుంది. అంతేకాదు, బర్త్డేలు చేసుకోలేని ఆ పిల్లలకు కూడా ఒక బర్త్ డేట్నిద్దాం. మన పిల్లలతో పాటే ఆ పిల్లల బర్త్డేని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుందాం. ఇది ప్రతి ఇంట్లో ఒక అలవాటు కావాలి. అలా జరిగితే ఏమవుతుందో తెలుసా? ఏమైంది? మమ్మీ, నా జూనియర్ నితిన్ బర్త్డే కూడా రేపే. తను ఆల్రెడీ మన ఆర్ఫనైజ్లో బర్త్డే పార్టీ ప్లాన్ చేసుకున్నాడు. నువ్వెందుకు అలా ఉన్నావు? మరి నేను ఈ రెండు వేళ్ళు ఒకవేళ పట్టుకో. రేపు పొద్దున పిల్లలందరికీ బుక్స్ కొనిపెడదాం. మరి ఈ వేలు బట్టలు కొనిపెడదాం. రెండు వేలు పట్టుకుంటే రెండు వేలు సంతృప్తి ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మసంతృప్తి ఆనంద భాష్పాలు ఇస్తుంది. ఆ ఆనందం కోట్ల ఆనందాలతో సమానం. లాస్ట్ బర్త్డే రోజున నా కూతురు కళ్ళల్లో అదే ఆనందాన్ని నేను చూశాను. మీరు కూడా మీ పిల్లల కళ్ళల్లో అలాంటి ఆనందం చూడాలనుకుంటున్నారా? అమ్మతనం అంటే ప్రేమ మాత్రమే కాదు, పెంపకం కూడా. రండి, మనందరం కలిసి మన పిల్లల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలు పెడదాం. బాయ్. మేము రోజు పూజించే దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. మా ఈ చెరగని చిరునవ్వు ఇలాగే ఉండాలంటే మీ చేయితను అందించండి. ఎవరికి ఎవరు ఏమవుతారు, సాయంతోనే మనవారవుతారు. ఎదలను తడిపే వ్యధలను చూడని కళ్ళే ఎందుకని, అవి వ్యర్థం అది స్వార్థం. ఎవరికి ఎవరు ఏమవుతారు, సాయంతోనే మనవారవుతారు.